వెల్కమ్ టు ప్రియా వంటలు. ఈరోజు మనము ఒక హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి. అదేనండి, నువ్వుల పల్లీలు కలిపి లడ్డు. చాలా హెల్దీ, మనకు ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటుందండి ఈ లడ్డూలో. చాలా మంచిది, రోజు ఒక లడ్డూ తిన్నామంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీగా ఎనర్జీగా ఉండొచ్చండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కప్పు తెల్ల నువ్వులు, ఒక కప్పు బెల్లం ఇలా మెత్తగా దంచి పెట్టుకోవాలి, పావు కప్పు ఎండు కొబ్బరి తురుము, అరకప్పు పల్లీలు. ఒక ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము నువ్వులు వేసి దోరగా వేయించుకుందామండి. ఒక 3-4 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని నువ్వులను వేయించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా నువ్వులని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి, మంచి స్మెల్ వస్తుంటుంది. మనం కావాలంటే రెండు నోట్లో వేసుకుంటే కూడా ఇవి బాగా క్రిస్పీగా వచ్చేసుంటాయి. నువ్వులు చిటపట అనే సౌండ్ కూడా వస్తాయండి, అప్పుడు మనకు వేగిపోయినట్టు. నువ్వులు బాగా వేగిపోయాయండి, మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ నువ్వుల్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లారబెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇదే ప్యాన్లోకి వేరుశనగ గింజలు కూడా వేసి ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. పల్లీలు నువ్వులు వేయించుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. ఇవి వేయించుకోవడంలోనే దీని టేస్ట్ ఆధారపడి ఉంటుందండి. మనం ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసి గబగబా వేయించేస్తామంటే నువ్వులు పల్లీలు చేదు వచ్చేస్తాయండి, లడ్డు తినడానికి బాగుండదు. కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లోనే రెండు ఫ్రై చేసి పెట్టుకుంటే తర్వాత ఇవి చల్లారిన తర్వాత మనం చిటికలో లడ్డు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఇవి కూడా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవి రెండు చల్లారిన తర్వాత మనము మిక్సీ వేసుకుందాము. ఇవి బాగా చల్లారాయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని ఇందులోకి నువ్వులు పల్లీలు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇలా ఒకసారి మిక్సీ చేసుకుంటే ఇలా మనకు పొడి తయారైపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం బెల్లంని యాడ్ చేసేసుకుందాము. అలాగే మనం తీసుకున్న ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకుని ఇప్పుడు మళ్ళీ మనము ఇదంతా కూడా మిక్సీ చేసుకుందామండి. చూసారా అండి, ఇదంతా బాగా మెత్తగా బెల్లము నువ్వులు పల్లీలు అంతా కూడా బాగా మెదిగిపోయింది. ఇప్పుడు మనము దీన్ని ఒకసారి అంతా కలిపేసుకుందాము. దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. నువ్వుల్లో కొబ్బరిలో పల్లీల్లో అన్నిట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకు ముద్ద కట్టుకోవడానికి ఈజీగానే వచ్చేస్తుందండి. దీనంతా కూడా ఈ ప్లేట్లో వేసేసుకుందాము. ఇప్పుడు చేత్తో అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఓకేనండి, ఇప్పుడు మనము ఇలా పిండిని చేత్తో బాగా ప్రెస్ చేస్తూ ఉండలు చుట్టేసుకుందామండి. ఇలా మీకు ఎంత సైజు కావాలో చూసి మీరు అంత సైజు ఉండలు చుట్టేసుకోండి. ఇలా అన్ని ఉండల్ని మనము చుట్టేసుకుందాము. అంతేనండి, మనకు నువ్వులు పల్లీలు లడ్డు రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటాయండి, పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ నువ్వుల లడ్డు చాలా హెల్తీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. హెల్తీ లడ్డు రెడీ అయిపోయింది. ఈ లడ్డూని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి, కొత్తగా నా ఛానల్ చూసేవారు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.